నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో ఆందోళనకు దిగారు రైతులు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ కెనాల్ బ్రిడ్జిపై రైతులు ధర్నా చేస్తున్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, జిల్లా కలెక్టర్, మున్సిపల్ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు రైతులు. రోజూ కూరగాయలు అమ్మే మార్కెట్ దిమ్మెలను కూల్చి ఇంటిగ్రేటెడ్ నిర్మాణం చేపట్టడం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులు ఆపాలని డిమాండ్ చేశారు రైతులు. లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రైతుల ఆందోళనలతో ట్రాఫిక్ జామ్ అయింది. ఆర్మూర్ పట్టణంలో ఏదైతే అంగడి బజార్ ఉందో ఆ అంగడి బజార్ని నాన్వెజ్ మార్కెట్గా మారుస్తామని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకుంది. మేము గతంలో దీన్ని వ్యతిరేకించినాము. అంగడి బజార్ వద్ద అని చెప్పి అంగడి బజార్ అక్కడ నుంచి పోతే 1000 మంది రైతులు లాస్ అవుతారు. రోజు కూరగాయలు అమ్ముకునే రైతులు అక్కడ లాస్ అవుతారు. అంగడి బజార్ అనేది ఆర్మూర్ మార్కెట్ ఉండదు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కట్టదలిసి మేము వీలుతాం కాదు. వేరే విశాలమైన జాగాలు ఎక్కడ కట్టుకుంటారు అక్కడ అంగడి వెళ్ళిపోతే ఉపాధి రైతులు, చిన్న రైతులు, సన్నకారు రైతులు, చిరు వ్యాపారస్తులు కూడా మొత్తం లాస్ అవుతారు. దీనికి మేము ఒకటే విన్నవించుకుంటున్నాం. ఎమ్మెల్యే గారికి చెప్తున్నాం. ఎమ్మెల్యే గారు కూడా మొత్తం సంప్రదించి దీన్ని మేము చర్చల ద్వారా చేసుకోవడం అనుకుంటే ఆయన వస్తలేడు, ఇంకలేడు. నిన్న కలెక్టర్ను కూడా కలవడం జరిగింది. కలెక్టర్ కూడా మేము అక్కడే కట్టి చూస్తాం. అక్కడ కట్టద్దని చెప్పి మేము ఎక్కడ వేరే దగ్గర కట్టుకుంటున్నాం. అక్కడ అందరూ ఆరుగురు రైతులు ఒకటే కోరుకుంటున్నారు. అక్కడ అందరూ రైతులు రేపటి నుంచి పెద్ద మొత్తంలో ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. దీన్ని మీరు విరమించుకోకుండా గతంలో కూడా అనేక సంఘటనలు జరిగింది. ఆ అంగడి బజార్ విషయంలో అంగడి బజార్ని ఈరోజు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అని ఆ గద్దెను కూల్చేసి అక్కడ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం చేస్తున్నారు. దానికి రైతులు వద్దన్నా కానీ స్థానిక ఎమ్మెల్యే మరియు కలెక్టర్ గారు ఆ యొక్క ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కట్టి తీరుతామని ఈరోజు వాళ్ళు జబర్దస్తిగా అక్కడ పోలీసు బందోబస్తు చేసి కడుతున్నందుకు నిరసనగా రాస్తారోక చేస్తున్నాము. ఆ యొక్క అంగడి బజార్ని రైతుల ఐక్యతతోని మేము ఎప్పుడు కానీ పోరాటం చేసి ఆ యొక్క అంగడి బజార్ని దక్కించుకుంటామని ఈ సందర్భంగా తెలియ